మౌంట్ ఎవరెస్ట్. అప్పట్లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే అదొక పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇప్పుడు దాదాపు 6500 మంది దాకా ఎక్కిరని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా ఎక్కిరనుకో, ఏముంది అది మస్తు మంది ఎక్కిరు కదా అని రొటీన్ అయిపోయింది. కానీ ఇంతవరకు ఎవరు ఎక్కని ఒక మౌంటైన్ గురించి మీకు తెలుసా? అదే మౌంట్ కైలాష్, కైలాస పర్వతం. దీని హైట్ ఎంతో తెలుసా? మౌంట్ ఎవరెస్ట్ కంటే 7257 ఫీట్లు తక్కువ. అంటే మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఇన్ ఫీట్స్ వచ్చేసి 29,035 ఫీట్లు, వేరేస్ కైలాస పర్వతం వచ్చేసి 21,778 ఫీట్లు. స్ట్రేంజ్ కదా. ఇప్పుడు ఎందుకు ఎక్కలేరో తెలుసుకుందాం. మౌంట్ కైలాష్ని సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, అంటే వరల్డ్ పిల్లర్ అని. అండ్ ఇట్ ఈస్ ది పాయింట్ వేర్ హెవెన్ మీట్స్ ఎర్త్. హిందువుల నమ్మకం ప్రకారం కైలాస పర్వతం శివుని యొక్క నివాసనమని, సాక్షాత్తు శివుడు పార్వతీదేవి కొలువై ఉన్నారని నమ్ముతారు. అండ్ ఈ నమ్మకానికి కారణం శాటిలైట్ పిక్. శాటిలైట్ పిక్లో శివుని యొక్క ఆకారం కనిపించింది. ఇవన్నిటికంటే ఎక్కువగా నమ్మేటట్ చేసింది ఒక మౌంట్ క్లైంబర్. ఏ మౌంటైన్ అన్నా ఈజీ ఎక్కే అయినా మౌంట్ కైలాష్ ఎక్కేటప్పుడు ఏదో ఎనర్జీ ఆపుతున్నట్టు, హార్ట్ బీట్ సడన్గా ఇంక్రీజ్ అవ్వడం, ఏ జిల్లు పెరుగుతున్నట్టు, జుట్టు నెయిల్స్ పెరగడం స్టార్ట్ అయినట్టు ఫీల్ అవుతుండు. అండ్ ఆక్సిజన్ ఉన్న ఊపిరి ఆడతలేదని సగం కూడా ఎక్కకుండా రిటైన్ అయ్యాడు. అండ్ దాని తర్వాతనో ముందు ఎక్కిన వాళ్ళు కనీసం వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఇంతవరకు ఎవరికి దొరకలేవు. ఇలాంటి సంఘటనలు విన్నాక గవర్నమెంట్ ఆఫ్ టిబెట్ మౌంట్ కైలాష్ని ఎక్కడాన్ని నిషేధించింది, అంటే బ్యాన్ చేసింది. అండ్ పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ అక్కడ నిజంగానే శివుడు కొలువై ఉన్నాడని.